Welcome back. బతుకమ్మ చీరల ఉత్పత్తితో నేత కార్మికుల బ్రతుకు చిత్రం మారుతోంది. ఒకప్పుడు ఆత్మహత్యలు ఆకలి చావులతో మృత్యు ఘంటికలు మోగిన సిరిసిల్లలో నేడు నవ్వుల పువ్వులు విరభిస్తున్నాయి. స్వరాష్ట్ర సాధనతో నేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు చేనేత కళాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందించే చీరల ఆర్డర్లను సిరిసిల్లకు కేటాయించడంతో ఇక్కడి కార్మికులకు చేతి నిండా పని దొరికింది. దీంతో ఒక్కో కార్మికుడు నెలకు 15,000 నుండి 20,000 వరకు సంపాదిస్తున్నారు. ఇక ఏడాది కోటి బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్లకు కేటాయించడం పట్ల నేత కార్మికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేతనలకు బ్రతుకునిస్తున్న బతుకమ్మ చీరల తయారీపై TV5 స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వం ఇక్కడి పరిశ్రమను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే 2017 నుండి బతుకమ్మ దసరా పండుగలకు తెలంగాణ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే సుమారు 1,00,000 చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేయాలని మంత్రి కేటీఆర్ విన్నపంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఇక్కడి కార్మికులు ఉత్పత్తి చేసే బతుకమ్మ చీరలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మాకు 6,07,000,000 మీటర్ల ఆర్డర్ ఇచ్చారు మొత్తంగా ఇప్పటి సిరిసిల్లకి. ఇప్పటి వరకు 4,00,000 క్లాత్ ఉత్పత్తి అయింది, సప్లై కూడా చేసాము. ప్యాకింగ్ హైదరాబాద్కి వెళ్ళిపోయి ప్రాసెస్ అయ్యి ప్యాకింగ్ కూడా అయిపోయింది. ప్రస్తుతానికి 1,00,000 మీటర్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ గోదాంలో కూడా ఒక 40-30 లక్షల మధ్యన క్లాత్ రిసీవింగ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు చెకప్లో ఉన్నాం, అదిలో పనిలో భాగంగానే ఇక్కడ ఉన్నాము మేము గోదాంలో. మాకు కేసీఆర్ దయ వల్ల, కేటీఆర్ మా మంత్రి గారు ఉండడం వల్ల సిరిసిల్లలో ఉన్న ఆత్మహత్యలు రూపుమాపి ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒక 5 సంవత్సరాల నుంచి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. 2017 నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా బతుకమ్మ సారీస్ మాకు ఉపాధినిస్తున్నాయి. ఒక ప్రత్యక్షంగా 20,000 మంది వర్కర్లు, పరోక్షంగా ఒక 10,000 మంది, 100 మంది యజమానులు, వీళ్ళందరికీ లబ్ధి పొందుతున్నది కేటీఆర్ ప్రోగ్రాం సార్ ఇవ్వడం వల్ల. బతుకమ్మ చీరల ఉపాధి అనేది సిరిసిల్లలో ఆత్మహత్యలు లేకుండా రూపుమాపిందని మేము గర్వంగా సంతోషంగా చెప్తున్నాం. ప్రతి ఏడాది బతుకమ్మ చీరల తయారీని సిరిసిల్లలో చేపట్టడంతో ఇక్కడి నేతన్నలకు ఉపాధి మెరుగవుతోంది. ఈసారి 300 రకాల జరీ అంచెల చీరలను తయారు చేస్తున్నారు. కొత్తగా పింజర్లు, డాబిలతో డిజైన్లను తయారు చేయడం వల్ల చీరలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయంటున్నారు. కరోనా వచ్చినందుకు మాకు కేసీఆర్ కానీ కేటీఆర్ సార్ కానీ మాకు ఉపాధి కనిపిస్తున్నారు. ఇంతకుముందు ఈ బతుకమ్మ చీరలైనప్పుడు ఆత్మహత్యలు జరుగుతుండే, కానీ కేసీఆర్ కేటీఆర్ వల్ల దయవల్ల అందరం మంచిగా బతుకున్నాం. దానివల్ల యజమానులు కానీ వర్కర్స్ కానీ అందరూ ఉపాధి కలుపుకుంటున్నారు సార్. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు తమకు అన్నం పెడుతున్నాయని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 4,00,000 మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తయి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, మరో 3,00,000 మీటర్ల చీరలు 30 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు నేతన్నలు చెబుతున్నారు.